ఎంతో కాలంగా మమ్మల్ని ఆదరించి అభిమానిస్తున్న మా పాత్రికేయుల అన్నయ్యలకి మా ఎలక్ట్రానిక్ మీడియా ప్రింటింగ్ మీడియా అన్నలందరికీ కూడా మా సోదరులందరికీ కూడా నమస్కారం ఎంఎస్కే శ్రీ ఫిలిమ్స్ జువెల్ తీఫ్ సో నగల దొంగ ఈ చక్కటి చిత్రానికి ఇందులో ఒక ఇంపార్టెంట్ రోల్ అండ్ లెంతీ రోల్ చాలా రోజుల తర్వాత ఫుల్ లెంత్ మూవీ స్టార్ట్ అయిన దగ్గర నుంచి క్లైమాక్స్ వరకు ఫుల్ లెంత్ క్యారెక్టర్ ఇచ్చినటువంటి దర్శకుల గురించి ఏం చెప్పాలో నాకు తెలియట్లేదు నిజంగా నేను నమ్ముతారో నమ్మరో దాదాపు వంద సినిమాల పైగా నేను నటించాను ఇది నిజంగా ప్రామిస్గా చెప్తున్నాను అంత కూల్ డైరెక్టర్ని నేను అసలు నా జీవితంలో చూస్తానో లేదో చూశానో లేదో నాకు తెలియదు నేను అయితే చూడలేదు అంత కూల్ డైరెక్టర్ ఎంత చక్కగా అంటే చిన్న పిల్లోడి దగ్గర నుంచి వెళ్ళి ప్రతి ఒక్కరితో ఎంత ఓపిక్గా పని చేయించుకున్నారంటే మాకే అసలు అసలు ఈయన కోపం రాదా లేకపోతే అసలు ప్రతిదీ అడ్జస్ట్ అయిపోతున్నాడా ఏంటి బాగాలేకున్నా అడ్జస్ట్ అవుతున్నారా అని చెప్పేసి చెప్పి నేను ఏ చేసినా చాలా బాగుంది అనేవారు సో దాంతో నాకు కొంచెం డౌట్ వచ్చి మా సీను స్క్వేర్ స్క్వేర్ అంటే ఇద్దరు సీన్లు ఉన్నారు ఇద్దరు సీనల దగ్గర నుంచి ఒక సీనన్ దగ్గరికి వెళ్ళి అన్నయ్య అసలు అన్నయ్య ఏ చేసినా డైరెక్టర్ గారు చాలా బాగుంది అని అంటున్నారు వచ్చి మానేట దగ్గర కూర్చొని చూడమంటున్నారు అని అంటే చాలా బాగుంది నిజంగానే బాగుంటేనే బాగుందని చెప్పారు మళ్ళీ ఇంకో సీనర్ దగ్గరికి పోయి ఆయన లంచ్ టైంలో అడిగా ఆయన అదే చెప్పారు దాని తర్వాత వీళ్ళు మెల్లిగా అక్కడికి మోసేశారు డైరెక్టర్ గారి దగ్గరికి ఆ నెక్స్ట్ షార్ట్ నాకే విపరీతంగా నచ్చేసింది ఇంకా ఎంత కాన్ఫిడెంట్ అంటే ఓవర్ కాన్ఫిడెంట్తో నచ్చేసి అది ఓకే అయిపోయింది కదా అని చెప్పేసి పక్కకి వెళ్ళిపోతుంటే శివారెడ్డి గారు వన్ మోర్ చేద్దామని బాగా రాలేదు బాగా చేయలేదు అని అన్నారు అదేంటి సార్ చాలా బాగా వచ్చింది కదా అంటే మరి అదికే కదా బాగా వస్తే బాగుందని చెప్తారు కదా మరి నువ్వు ఎందుకు వెళ్ళి అడుగుతున్నావు అని చెప్పేసి అంటే సారీ సార్ ఊరికే సరదాగా అని చెప్పేసి చెప్పి సో అంత కూల్గా అంత డెడికేషన్తో నిజంగా ఆయన 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 సినిమా చేయడం నా అదృష్టంగా భావిస్తాను ఎందుకంటే వారితో ఈ చిత్రం చేయడం నా అదృష్టం ఎందుకంటే నేను చాలా నేర్చుకున్నాను చాలా 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 నేర్చుకున్నాను ఎంత చక్కగా అంటే ప్రతిదీ కూడా ఇలా 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 మంచి ఇలా షార్ట్స్ పెట్టినప్పుడు ఇలా ఉండొచ్చు నువ్వు ఇలా నిలబడవచ్చు ఇలా చూస్తే ఇదా మాకు ఏదో అవుతుంది అని చెప్పేసి చక్కగా నాకు ఈరోజు ఈ సినిమాలో నాకు చాలా లెసన్ నేర్చుకోవడం జరిగింది సో దానికి గాను మా డైరెక్టర్ గారికి దర్శకులు గారికి పాద వందనాలు తెలియజేసుకుంటాను ఎందుకంటే ఆయన మనసుకి ఆయన టాలెంట్కి ఆయన ఎంత బాగా అంటే మేము అక్కడ కూర్చుండంగానే లొకేషన్లో ఒక పాట రాశారండి టపటపటప రాసేసి ఎలా ఉంది శివ ఎలా ఉంది తమ్ముడు ఆయన మా హీరో గారిని కృష్ణసాయి గారిని పిలిచి చక్కగా కూర్చోబెట్టి నన్ను కూడా పిలిచి కూర్చోబెట్టి అంటే ప్రతి ఒక్కరిని షేర్ చేసుకుంటాడు శ్రావణ శ్రావణ గారి దగ్గర నుంచి మా అన్న దగ్గర చక్రపాణ అన్న దగ్గర ప్రతి ఒక్కరు ఒకవేళ లొకేషన్లో ఫైట్ మాస్టర్ గారు వస్తే ఫైట్ మాస్టర్ గారు రా ఇక్కడ కూర్చో ఇది ఎలా ఉంది అని కూర్చోబెట్టి అడుగుతారు సో ఏ ఒక్కరి ఒపీనియన్తోనో ఆయన వెళ్ళిపోయే రకం కాదు అందరికి ఒపీనియన్ తీసుకుంటాడు బట్ ఎవరి ఒపీనియన్ తీసుకున్నా కూడా ఆయన చేసేది హండ్రెడ్కి థౌజండ్ పర్సెంట్ బాగుంటుంది సో అలాంటి దర్శకులు మాకు ఈ చిత్రానికి దొరికినందుకు నాకు దొరికినందుకు నాకు పరిచయమైనందుకు నేను ఆ దేవుడికి కృతజ్ఞత తెలియజేసుకుంటూ అట్లాగే ప్రొడ్యూసర్ గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు మాకు చక్కగా ఏ లోటు లేకుండా అన్ని రకాలుగా మమ్మల్ని బాగా చూసుకున్నారు ఆ తర్వాత మా విజ్యన్న చాలా చిత్రాలు చేసాము విజయన్నతో నేను చాలా సినిమాలు చేశాను అనే డిఓపిగా ఉన్నప్పుడు సో విజయ్ గారికి కూడా విజయన్నకి కూడా మాకు ప్రత్యేకంగా కృతజ్ఞత చేసుకుంటూ అలాగే మా ఫైట్ మాస్టర్ గారికి అండ్ ఈరోజు హీరో హీరోయిన్ ఎంఎం శ్రీలేఖ గారు అద్భుతమైనటువంటి మ్యూజిక్ అందించారు చాలా చక్కగా ఉన్నాయి పాటలు నిజంగా లొకేషన్లో మాకు వినిపించినప్పుడు చాలా హ్యాపీ ఫీల్ అయ్యాము సో హీరో గారి దగ్గరికి వెళ్ళి వెంటనే అన్నాను అన్న అన్న సాంగ్స్ అని చెప్పేసి సో అట్లా సో అట్లాగే అందరికీ పేరు పేరున ప్రేమ గారు అండ్ మా హీరోయిన్స్ ఇద్దరు చాలా అద్భుతంగా మమ్మల్ని సెట్లో చక్కగా ప్రేమతో మాట్లాడేవాళ్ళు ప్రేమ గారు సో రైట్ థ్యాంక్ యూ ఓవరాల్గా ఇంకా ఫైనల్గా వస్తే మా హీరో గారు కృష్ణ సాయి గారు ఆయన ఎంత కామ్గా కనబడుతున్నాడో అంత చిలిపి అంత టాలెంటెడ్ కానీ కామ్గా కనబడతారు ఫస్ట్ డే నేను లొకేషన్కి వెళ్ళినప్పుడు ఏంటి ఇంత కామ్గా ఉన్నారు ఇంత సైలెంట్గా ఉన్నారు హీరోగా ఎలా ఏంటి అని చెప్పేసి డౌట్ తిన్నాను దాని తర్వాత షార్ట్లోకి వచ్చిన తర్వాత అప్పుడు ఆయన మాట్లాడే విధానం ఆయన చేసే అల్లరి ఇంత అంత కాదు సో చాలా అద్భుతమైనటువంటి టాలెంట్ ఉన్నటువంటి మా హీరో గారికి ఆయన పక్కన ఆయన పక్కన నాకు ఆల్మోస్ట్ సెకండ్ హీరో లెవెల్లో త్రో అవుట్ క్యారెక్టర్ ఆయన నాకు ఇచ్చినందుకు యాక్సెప్ట్ చేసినందుకు దర్శకుల గారికి టీం మొత్తానికి యాజమాన్యానికి అందరికీ కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు చేసుకుంటున్నాను అండ్ ఇంతసేపు చక్కగా యాంకరింగ్ చేస్తూ మనందరినీ అలరిస్తూ మా అందరికీ ఓపిక్గా మా గురించి అందరి గురించి చెప్తున్నటువంటి యాంకర్ గారికి కూడా కృతజ్ఞతలు థ్యాంక్ యూ మీ శివారెడ్డి థ్యాంక్ యూ శివారెడ్డి గారు చాలా రోజుల తర్వాత మిమ్మల్ని ఇక్కడ కలుసుకోవడం మాకు కూడా చాలా ఆనందంగా ఉంది